ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాని ఇండ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదేశం. జగనన్న హరిత నగరాలు యువత హరిత కార్యక్రమంలో సందడి చేసిన సినీ నటి కామన జట్మలాని. జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం. హోంమంత్రి తానేటి వనిత జగనన్న సురక్ష క్యాంపులను ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపు. ప్రత్యేక లోక్ అదాలత్లో భూసేకరణ మోటార్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారం. పీవోసీఎస్ఓ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ ఉమాసునంద. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హులను గుర్తించి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం నిడదవోలు తిరుగూడెం జగనన్న కాలనీ హౌసింగ్ లేఅవుట్ ను ప్రతి శనివారం హౌసింగ్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు జి శ్రీనివాసులు నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణం కోసం అవసరమైన మెటీరియల్ ఆయా లేఅవుట్ వద్ద అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ త్రాగునీటి వసతి తదితర అంశాలపై సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈయనైతే మన డిపార్ట్మెంట్ నుంచి అవుతుంది వాళ్ళైతే అవటం డబ్బులు ఇచ్చేసి మేము తీసుకొని నాకు మాత్రం 100 లక్షలు అందజేశారు. ఇవన్నీ కూడా చూడటం కోసం అన్ని లేఅవుట్స్ మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం ఈస్ట్ గోదావరిలో ఉన్న జిల్లాల లేఅవుట్స్ అన్ని కూడా తిరుగుతా ఉన్నారు. చాలా చక్కగా మేడం గారు ఫాలో అప్ చేస్తూ కలెక్టర్ గారు ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో ఆ సంబంధించిన ఆఫీసర్స్ అందరితో మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసి సాల్వ్ చేయడానికి మేడం గారు తిరుగుతా ఉన్నారు. మరి ఈరోజు ఈ చక్కటి లేఅవుట్ కూడా బాగా వస్తుంది కాలనీ, ఇప్పుడు రాగానే చూడగానే చెప్పారు. ఫస్ట్ చెప్పింది ఏంటంటే మేడం గారు చక్కగా వస్తుంది ఈ కాలనీ అని. చాలా చక్కగా మరి అందరు మణిపూర్లో మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడి నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను ఉరితీయాలి. ప్రగతిశీల మహిళా సంఘం కొవ్వూరులో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం మణిపూర్లో మహిళలపై జరుగుతున్నటువంటి అమానుష అత్యాచారాలను ఖండిస్తూ నిరసన ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమణి మల్లిక మాట్లాడుతూ అత్యంత అమానవీయంగా దుర్మార్గంగా పాశవికంగా మహిళలపై హింసకు పాల్పడుతున్న మానవ మృగాలను ఉరితీయాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో మహిళల పరిస్థితిపై ఆమె తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ దాడులు హింస పట్ల కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం వెనుక వారి మద్దతు ఉందని అనుమానించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఏదైనా లక్ష్యం సాధించాలంటే ప్రణాళికాబద్దంగా అడుగులు వేయడం, కష్టపడి చదవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం నిడదవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ కు ఘనంగా విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఉచితంగా పుస్తకాలను అందిస్తూ స్కూల్ బ్యాగులు, డ్రెస్, షూస్ కూడా స్కూల్స్ తెరిచిన మొదటి రోజే అందించడం జరుగుతుందన్నారు. ఈ సదుపాయాలను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారు. జగనన్న విద్యా కానుక నుంచి మీకు స్కూల్ యూనిఫామ్స్, షూస్, బెల్ట్, బుక్స్, ఎవ్రీథింగ్, స్కూల్ బ్యాగ్ కూడా మీకు స్కూల్ స్టార్ట్ అయిన రోజే ఇస్తున్నారు. మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ లో ఏమవుతుంది, సో వాళ్ళందరూ యూనిఫామ్ లో వెళ్తారు, చక్కగా షూస్, బెల్ట్ అన్ని పెట్టుకుని వెళ్తారు. మీరేమనుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూడ ఎంత బాగా యూనిఫామ్స్ వేసుకొని వెళ్తున్నారో, ఎంత చక్కగా స్కూల్కి వెళ్తున్నారో మేము చూడ ఎలా వెళ్తామో అని అనుకుంటాం.
కానీ ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ సచ్ ఎ గుడ్ స్కీమ్. అంటే అన్ని ఫెసిలిటీస్ కూడా, అంటే మీకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. బుక్స్ కూడా ఇప్పుడు టైంకి వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ఇంత మంచి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసి బుక్స్ ఇచ్చి అన్ని చేసిన తర్వాత ఒక హెల్త్ కూడా మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చి అన్ని చేసిన తర్వాత ఏం చేయాలి, మీ పని ఏంటి ఇప్పుడు? సో మీకున్నది ఒకే ఒక పని ఏంటి, గట్టిగా చెప్పాలి, చదువుకోవడం. సో మీరు చేయాల్సింది ఒకటే పని, చదువుకోవడం. సో గవర్నమెంట్ కానీ సీఎం గారు నమ్మింది కానీ ఓన్లీ ఒకే ఒకటి ఏంటి, మనకు పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటి అంటే చదువు, విద్య. సపోజ్ ఒక ఇల్లు ఇస్తారు, ఒక భూమి ఇస్తారు, ఎన్ని రోజులు దాని మీద ఆధారపడతారు? అక్కడికి ఆ కుటుంబం అక్కడి వరకే ఉంటుంది. కానీ చదువుకుంటే ఏమవుతుంది, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎడ్యుకేట్ అవుతాయి. బీజేపీ చాగల్లు మండల అధ్యకులు కరుటూరి కృష్ణప్రసాద్ సంస్మరణ సభ బ్రాహ్మణగూడెంలో ఇటీవల బీజేపీ చాగల్లు మండల అధ్యకులు కరుటూరి కృష్ణప్రసాద్ సంస్మరణ సభను బీజేపీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు కృష్ణప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ పార్టీ అభివృద్ది కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృష్ణప్రసాద్ క్రియాశీలకంగా పనిచేయడంతో పాటుగా కష్టాలలో ఉన్న పేదవారికి అండగా ఉండేవారని, కృష్ణప్రసాద్ ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి బీజేపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. ఇచ్చినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర శాఖ కానీ కూడా సాగర్లో తనకుగా కోవిడ్ తర్వాత పడ్డ ఆ ఏడాది వర్షాలకి రెండు మూడు ఇళ్ళు ఊరుకూడిచ్చిందండి, మట్టిళ్ళు అన్నమాట. నేలమట్టం అయిపోతే వాళ్ళు ఆదుకున్నటువంటి నాయకులకి, కార్యకర్తల మధ్య అసలు గ్యాప్ ఉండదండి. ఎంత గ్యాప్ ఉన్నదంటే మేము చదువుగా ఒక కార్యకర్త ఇష్టపడే వ్యక్తి స్నేహితుడు కోల్పోయాము. ఆత్మకు శాంతి కలగాలని, ఆత్మకు సద్గమం కలగాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా మేము ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతుల అభివృద్దికి వారి ఇంటి ముంగిటనే సేవలు అందించే విధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో పాటు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. తాళ్లపూడి మండలంలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుండి ఈ ఖరీఫ్ సీజన్ కు సాగునీటిని శనివారం మంత్రి తానేటి వనిత విడుదల చేశారు. ముందుగా తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పంపు హౌస్ వద్ద హోంమంత్రి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పంటలు బాగా పండి రైతులకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్న గజత సింహాసనా పుష్పం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాదయోః వాద్యం సమర్పయామి, హస్తయోః. శనివారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా హౌసింగ్ అధికారి జి పరశురాం హౌసింగ్ ఐటీ పర్సన్ తో కలిసి క్షేత్రస్థాయి హౌసింగ్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం కోసం అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో హౌసింగ్ కార్యక్రమం సజావుగా సాగుతున్నా రాష్టస్థాయి అధికారులు ఇచ్చిన లక్ష్యాల సాధనకు మరింత నిబద్దతతో కూడిన పనితీరు చూపాల్సి ఉంటుందన్నారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంతో 19,896 గృహాలకు గాను 18,572 పూర్తి చేశారని తెలిపారు. ఇంకా 1,144 ఇళ్లను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వారం వారం లక్ష్యాల మేరకు పనుల్లో పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. రాజమండ్రిలో ప్రముఖ సినీ నటి కామ్నా జెట్మలాని సందడి చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జగనన్న హరిత నగరాలు యువత హరిత కార్యక్రమంలో భాగంగా కామ్నా జెట్మలాని శనివారం నగరానికి విచ్చేశారు.
రాజమహేంద్రవరం ఎంపీ భరత్ సిటీ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్తో కలిసి ఆమె మొక్కలు నాటారు. గోదావరి అందాలు అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె కితాబిచ్చారు. పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో జగనన్న హరిత నగరాల్లో భాగంగా యువత హరిత కార్యక్రమంలో భాగంగా కళాశాలల విద్యార్థులతో చెట్లు నాటించారు. గత 2 ఏళ్లుగా 20 నుంచి 25 చోట్ల పట్టణంలో డివైడర్లలో విద్యార్థులతో చెట్లు నాటించి వాటికి విద్యార్థి లేదా వారి కళాశాల పేరును పెట్టే కార్యక్రమాన్ని చేపట్టామని ఎంపీ భరత్ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో జగనన్న హరిత నగరాల్లో భాగంగా యువత హరిత అంటే కాలేజ్ స్టూడెంట్స్ అందరితోనూ చెట్లు నాటించే కార్యక్రమం చేస్తా ఉన్నాము. అంటే ఇదేదో మనం మొక్కలు నాటేది కాదు, డైరెక్ట్ గానే పెద్ద చెట్లు తీసుకొచ్చి నాటిస్తా ఉన్నాము. సెంటర్ డివైడర్స్ ఏవైతే రాజమండ్రి వ్యాప్తంగా ఉన్నాయో ఇవన్నీ కూడా డివైడర్స్ లో చెట్లు నాటే విధంగా వెడల్పు చేసి ఇవన్నీ కూడా రాజమండ్రిలో సుమారుగా ఒక 20-25 రోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క కిలోమీటర్ తో ఉంటాయి. ఈ రోడ్స్ అన్ని కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మనం యువత హరిత కార్యక్రమం చేస్తా ఉన్నాము. అంటే ఒక్కొక్కళ్ళు ప్రతి పిల్లవాడు ప్రతి పాప కూడా ఒక చెట్టు నాటుతారు, ఆ చెట్టుకి ఆ బాబు పేరు కానీ ఆ పాప పేరు కానీ పెడతాము. ఆ కాలేజ్ ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజ్ పేరు పెడతాము. అండ్ వీఆర్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు అడాప్ట్ ఎ ట్రీ. ఆ ట్రీని మీరే పరిరక్షించాలి, యూ హ్యావ్ టు ట్రీట్ లైక్ యువర్ ఓన్ బేబీ అన్న కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇదంతా కూడా రాజమండ్రి వ్యాప్తంగా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఇవాళ ఈ ప్రోగ్రామే కాకుండా నేషనల్ హైవే పైన కూడా తబీబియా రోజీ అంటే చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఆల్మోస్ట్ 12 ఫీట్ హైట్ ఉన్న ట్రీస్ ని 3000 చెట్లు ఇవాళ నాటిస్తా ఉన్నాం. అంటే మీకు ఒక సంవత్సర కాలంలో మొత్తం రాజమండ్రి నేషనల్ హైవే అంతా కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ తో మొత్తం కూడా రాబోతా ఉంది. దీన్ని కూడా ప్రాపర్ గా మెయింటెనెన్స్ చేసే విధంగా ఒక ఓఎన్ఎం కాంట్రాక్టర్ కూడా ఇస్తా ఉన్నాము. ఇట్లా రాజమండ్రి వ్యాప్తంగా ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకురాబోతా ఉన్నాము. రాజమండ్రి విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద హోల్ కంట్రీ అన్న విధంగా ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా ప్రతి స్టూడెంట్ ని కూడా కోరుతా ఉన్నాము. ఈ యువత హరిత రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఒక చిన్న స్పార్క్, వీఆర్ ఇగ్నైటింగ్ ఎ స్మాల్ స్పార్క్, ఇట్ విల్ గో బుష్ ఫైర్ అక్రాస్ ద వరల్డ్ అన్న కాన్సెప్ట్ లో ముందుకు తీసుకుంటున్నాము. అండ్ ఇవాళ స్టూడెంట్స్ కూడా చాలా చాలా ఎంకరేజింగ్ గా పార్టిసిపేట్ చేశారు. నేను ఆ స్టూడెంట్స్ కూడా మంచి భవిష్యత్ ఉండాలి, రాబోయే రోజుల్లో ఎడ్యుకేటెడ్ యూత్ అందరూ కూడా పాలిటిక్స్ లోకి రావాలి అని చెప్పి వాళ్ళకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. మన్ని మహావృక్షాలు చేసే విధంగా పిల్లలు కాదు పెద్దలు కూడా అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు రావాలని ఈ యొక్క కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం కూడా జరిగిందని కూడా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి ఫర్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్ ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు రాజమండ్రి చాలా చాలా ఇష్టం, 3 or 4 ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్ భరత్రామ్ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఫర్ దిస్ వండర్ఫుల్ నోబుల్ కాజ్. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, దట్ వాట్ వీ డూ ఫర్ నేచర్, నేచర్ విల్ గివ్ బ్యాక్ టు అస్. సో యాజ్ అ లీడర్ యూనో ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ద సిటిజన్స్ ఆఫ్ యూనో ద పీపుల్ ఆఫ్ రాజమండ్రి టు జస్ట్ అడాప్ట్ జస్ట్ అ ప్లాంట్, బట్ ఇమాజిన్ వన్ పర్సన్ బిల్డింగ్ వన్ planting one plant, it will be like millions and we will definitely have a bright future. So all the very best to the entire team and thank you so much for having me here. Thank you. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు పంచాయతీ కార్యాలయం వద్ద జీతాలు చెల్లించాలంటూ పంచాయతీ కార్మికులు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యకుడు కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ గత 4 నెలలుగా కార్మికులకు జీతాలు లేవని, కార్మికులను పట్టించుకునే నాథుడు కరువయ్యారన్నారు. కార్మికులు తక్కువగా ఉండడంతో పనివారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహాన్ని పరిశీలించిన జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహాన్ని జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, ఆహార వసతి సదుపాయాలను జడ్జి పరిశీలించారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి జడ్జి సూచనలు చేశారు.
ముందు దాచకూడదు. టీచర్కి చెప్పాలి, లేదా పేరెంట్స్ చెప్పాలి, పోలీసు వారికి చెప్పాలి, ఇబ్బంది పడకూడదు. చాలా కాలం దాచేసి చాలా నష్టం జరిగే వరకు ఆపుకోవద్దు. అదేదండి మేము అర్థం, అది మీరు తెలుసుకోవాలి. సమస్య మనకి ఏదో ఇబ్బంది అవుతుంది, నలుగురిలో మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మమ్మల్ని తెలుగుగా చెప్పుకుంటారు. మన సమస్యని దాడి పెట్టుకోవాలి, సమస్యను ఎదుర్కోవాలి. అందరూ చట్టం, పోలీసు వారు, కోర్టు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. గవర్నమెంట్ గవర్నమెంట్లో డిఫరెంట్ రూల్స్ ఉన్న సమస్యని దాచేసి ఇబ్బంది పెడతారు. ఎవరు ఎంత కావాలైనా చట్టం ముందు కాబట్టి ఎంత విషయం అంటే ఇబ్బంది అంటే వెంటనే కరెక్ట్ ఆఫీసర్ తీసుకెళ్ళాలి. దృష్టిలో తీసుకెళ్తే వెంటనే మీకు తెలియదు. ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చాక రకరకాలుగా పిల్లల మీద కూడా పోక్సో యాక్ట్ అని ఉంటుంది. పోక్సో యాక్ట్ చిన్న పిల్లల మీద రగాయిచ్చలు చేయకూడదు, దాన్ని నిషేధించాలి, నిరోధించాలి, కఠిన శిక్ష ఉండాలి. ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా ఉన్నట్టు దాని గురించి మీరు ఎవరిని కూడా ముక్తు మనకి సంబంధాలైన వాళ్ళతో దగ్గర బంధువులతో కానీ ఏదైనా మిస్బిహేవ్ చేస్తుంటే అంటే నాకు నార్మల్గా కొన్ని అబ్నార్మల్గా బిహేవియర్ ఉన్నట్టయితే మీ పేరెంట్స్ వెంటనే చెప్పాలి, టీచర్స్ చెప్పి వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి. మధ్యలో దాచేస్తే ఏమవుతుందంటే సమస్య పెద్దది. జగనన్న సురక్ష కార్యక్రమంతో చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్న ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందుతుందని రాష్ట హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. శనివారం కొవ్వూరు టౌన్ ఇందిరమ్మ కాలనీల కొవ్వూరు రూరల్ మండలంలో వేములూరు తుగుమ్మి గ్రామాలలో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 11 రకాల సేవల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ధృవపత్రాలను హోంమంత్రి తానేటి వనిత అందించారు. తొగుమ్మి గ్రామంలో కార్యక్రమం ముగిసిన అనంతరం వర్షంలో కూడా హోంమంత్రి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కృష్ణారెడ్డి గారు, సభ్యు గారు, గురువు గారు, విధులు చేసేది ఒక ఎత్తు, ఈ సురక్ష ప్రోగ్రామ్ లో చేసే విధుల నిర్వహణ ఒక ఎత్తు. ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రీవెన్స్ ని కూడా మీరు క్లియర్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు ఏవైతే ప్రింటింగ్ ఆప్షన్స్ ఇచ్చున్నారో అవన్నీ కూడా సద్వినియోగపరచండి వీళ్ళకి. మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి లేట్ వచ్చారండి, మాకు తెలియలేదండి, మాకు చెప్పలేదండి, ఇలాంటి కారణాలు చెప్పకండి. వాలంటీర్స్ అందరూ ఇంటింటికి వెళ్తున్నారు కనుక వాళ్ళ అవసరం ఏంటో వెళ్ళి ఒకటి రెండు సార్లు అడిగి తెలుసుకుని చేయండి. ఈ ఆప్షన్స్ మళ్ళీ ఉండవు, అర్థమైందా? తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు, మనల్ని ఇబ్బంది పెడతారు. దయచేసి అలాంటి పరిస్థితులు తీసుకురావద్దు. అవన్నీ కూడా ఈ సురక్ష ప్రోగ్రామ్ లో క్లియర్ చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో రూరల్ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు, పత్రాలు సజావుగా తమ ఇంటి వద్దే అందజేయబడతాయి. పౌరులందరికీ రక్షణకు కృషి చేసే దిశగా రాష్టంలో 2.6 లక్షల వాలంటీర్లు, 1.5 లక్షల సచివాలయం సిబ్బంది, 3,000 మండల అధికారులు, 15,000 పైన జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా 1.6 కోట్ల గృహాలను సర్వే చేస్తారన్నారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం దామిరెడ్డిపల్లి నందు 1438 పత్రాలను లబ్దిదారులకు చందన అందజేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందు మన ఆంధ్ర రాష్ట్రం అంతా 3,300 పైన కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క కష్టాన్ని మన పేదవారు, మన రాష్ట్ర ప్రజలు ఆయన వివరిస్తుంటే ఆయన ఆనాటి చెలించిపోయి
ఇన్ని ప్రభుత్వాలకి వెళ్తున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి క్షమించిపోయి నేను ముఖ్యమంత్రి అయ్యాక మీ అందరికీ మంచి చేస్తాను, నేను ఉన్నాను, నేను ఉంటానన్న ఆ రోజు మీ అందరికీ మాట ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మొట్టమొదటి సంతకం పెట్టింది నవరత్నాల పథకాలు. ఈ నవరత్నాల పథకాలంటే ప్రతి పేదవాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అభివృద్ధి చెందుతారనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేస్తూ అవన్నీ మీకు చెప్తూ జరిగింది. ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందకున్న ఇళ్లంతో లేదు. ముఖ్యంగా మన రూరల్ నీచు వర్గంలో 90% ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి కూడా ఏదో ఒక పథకం అందుతూనే ఉంది. మేము గడప గడపకి ప్రోగ్రామ్ చేస్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళిపోకూడదు, పేదవాడు ఒక రాజులా బతకాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో పేదవాడిని తుక్కేస్తూ అంచు వేస్తూ వారిని చిన్న చూపు చూస్తూ ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ మీ ఒక పెన్షన్ చూసుకోండి. గతంలో పెన్షన్ ఇచ్చే 300-400 రూపాయల పెన్షన్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తిప్పించుకుని ఇచ్చే ఒక తక్కువ డబ్బులు కూడా దాంట్లో కూడా సగం డబ్బులు వాళ్ళు తీసుకుని ఇచ్చేవారు. అలాగే ఏది చూసుకున్నా కూడా ఎంఆర్ఐ ఆఫీస్ చుట్టూ కానీ పంచాయతీ ఆఫీస్ చుట్టూ కానీ ఏ ఆఫీస్ చుట్టూ తిరిగిన కానీ పనేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గమనించి ఒక వాలంటీర్ వ్యవస్థనాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీరు ఇంట్లోనే కాలు మీద కాలేసి దర్జాగా బతకాలని చెప్పేసి ఉంది. ఒక వాలంటీర్ వ్యవస్థను ఉదయాన్నే వాళ్ళింటికల్లా 1వ తారీఖున పెన్షన్ రూపంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2750 రూపాయల నుంచి 3000 రూపాయలు పెన్షన్లు, ఆ పెన్షన్లో కూడా రకాల పెన్షన్ ఒక అంగవైకల్యం వరకు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఎప్పుడు అన్యాయం జరగకూడదని. సో ఇలాంటి సర్టిఫికేట్లు కొంతమందికి లేకపోవడం వలన కూడా కొంతమందికి పథకాలు రావట్లేదు. సో ఇవన్నీ గమనించి ఇలా ఒక పథకాలు రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి సంక్షేమ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారు. ఒకటే ఆయనకి రాజు, ఈ రాష్ట్రంలో ఎవరు రాజు అంటే ఒకటే ఆయన చెప్తారు, పేదవాడే రాజుగా బతకాలని చెప్పే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని ముందుకు వెళ్తున్నారు. మీరు ఇంత ఆశీస్సులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎప్పుడు ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేక లోక్ అదాలత్లో భూసేకరణ, మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరిస్తామని ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫంక్షువల్ ఆఫెన్స్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ ఉమా సునంద తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు నేరుగా వచ్చి భూసేకరణ అధికారులకు, న్యాయమూర్తులకు కేసును వివరించి పరిష్కరించుకోవచ్చని అన్నారు. కేసులు పెరిగిపోవడం వల్ల ప్రత్యేక అదాలత్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవ అధికార సంస్థ జిల్లా చైర్పర్సన్ ఏ మేరీ గ్రేసీ కుమారి, న్యాయసేవ అధికార సంస్థ జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి కేకేవి బుల్లికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు స్పెషల్ లోక్ అదాలత్ ఎంఓవిపి యాక్ట్ లో ల్యాండ్ అక్విజిషన్ కేసెస్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ స్పెషల్ లోక్ అదాలత్ ని నిర్వహిస్తున్నాము. లోక్ అదాలత్ అనగా పీపుల్స్ కోర్ట్. సో ప్రజలు వచ్చి తన బాధను చెప్పుకొని ఎంత కాంపెన్సేషన్ కావాలో స్వయంగా వాళ్లే మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు. ఎంఓపి యాక్సిడెంట్ కేసులు కోర్టులో ఎక్కువ పెండింగ్ ఉండడం వల్ల ఈ రోజు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ని పెట్టడం అవసరం అనిపించింది. పార్టీలు వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలతో అడ్వకేట్ల ద్వారా జడ్జి ముందు పెడితే వాళ్ళు వాళ్ళకి ఎంత త్వరగా అవ్వాలో అంత త్వరగా సెటిల్ చేసి మీకు న్యాయం చేకూరుస్తారని అనుకుంటున్నాం. అలాగే ల్యాండ్ అక్విజిషన్ కేసెస్ లో కాంపెన్సేషన్ కలెక్టరేట్ నుంచి వచ్చింది సరిపోలేదు అని చాలా మంది కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి అది ఎలాగ పరిష్కరించుకోవాలో మార్గం తెలియక ఎలాగ కాంపెన్సేషన్ ని తనకి అనుకూలంగా తీసుకోవాలో అర్థం కాక చాలా మంది కోర్టులు కూడా సంప్రదించట్లేదు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి గవర్నమెంట్ లీడర్ తో మాట్లాడి ఇక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో దాని గురించి తెలుసుకొని పరిష్కరించుకుంటారని కోరుకుంటూ సభకు నమస్కారం.
గోదావరి వరద శనివారం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు ఉధృతి తగ్గడంతో ధవళేశ్వరం వద్ద నీటి మట్టం తగ్గింది. ఉదయం నుంచి వరద గోదావరి ఉధృతి తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 6 గంటలకు ధవళేశ్వరం వద్ద 11.60 అడుగులు నీటి మట్టం నమోదు కాగా సాయంత్రం 4 గంటలకి మరింత తగ్గి 10.90 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం 8.68 క్యూసెక్కుల నీరు సుహృతుంది. 11,100 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఉన్నత స్థితికి చేరేందుకు విద్య ఒక్కటే మార్గమని ఏలూరు జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఏలూరు గాంధీనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న విద్యా కానుక క్రింద జిల్లా స్థాయిలో సెమిస్టర్ 2 పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. హ్యాపీగా చదువుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం లైఫ్ లో హ్యాపీగా చదువుకోండి. మీరు హ్యాపీగా చదువుకోవడానికి ఏమేమి కావాలో అన్ని ప్రభుత్వం చేసి పెట్టండి. మేము చదువుకున్న దానికన్నా అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా తేడా ఉంది. నేను ఈ రాష్ట్రం కాదు కానీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే మీ వయసులో చదువుకున్నాను, తర్వాత ఎయిడెడ్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు ఉన్న పద్ధతికి ఇప్పుడున్న పద్ధతికి చాలా తేడా ఉన్నాయి. స్కూల్స్ మీరు క్లాస్ రూమ్స్ చూడండి, బెంచెస్ చూడండి, మీకు కావాల్సిన అన్ని ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్ని కూడా ప్రభుత్వం చేసి పెట్టండి. మళ్ళీ సంవత్సరానికి అమ్మఒడి అన్న పేరుతో డబ్బులు కూడా ఇస్తున్నారు, మీ తల్లిదండ్రులు తల్లి అకౌంట్లో వేస్తున్నారు, మీకు చక్కగా ఈ పుస్తకాలన్నీ ఇస్తున్నారు. మేము పుస్తకాలు మేము కొనుక్కున్నాము. ఇప్పుడు ఈ పుస్తకాలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే, మేము చదువుతున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి, ఫోటోస్ కూడా కలర్గా ఉండేది కాదు, బ్లాక్ అండ్ వైట్లో ఉండేది. మాకు వచ్చేది గవర్నమెంట్ బుక్స్. నేను తమిళ్లో చదువుకున్నాను, ఇంగ్లీష్లో కూడా చదువుకోలేదు. ఈ పుస్తకాల్లో చూస్తే రెండు వైపు, ఒకవైపు తెలుగు ఉంది, ఒకవైపు ఇంగ్లీష్ ఉంది. నిజంగా మనం నేర్చుకోవాలనుకుంటే రెండు చదువుకుని ప్యారల్గా చూసుకుని వెళ్తే మాత్రం తొందరగా మనం ఇంగ్లీష్ కూడా త్వరగా నేర్చుకుంటాము, తెలుగు ఉంటుంది. చాలా చక్కగా ఈ పుస్తకాలు అనేవి తయారు చేశారు. అన్నిటికన్నా మధ్యాహ్నం బాగా ఫోన్ చేసాక క్లాస్కి వెళ్ళి కూర్చుంటే ఏమొస్తుంది నిద్ర. సో ఫస్ట్ బెంచ్లో కూర్చుని నిద్ర వస్తుంది అంటున్నాడు అబ్బాయి. బాగా తినేసిన ఎందుకంటే బాగా భోజనం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు మిడ్ డే మీల్ అంటే ఇంత బాగుండేది కాదు, ఇప్పుడు చక్కగా వండవేసి పెడుతున్నారు, గుడ్లు ఇస్తున్నారు, రాగి మాల్ట్ ఇస్తున్నారు, మళ్ళీ చిక్కీ ఇస్తున్నారు. మామూలుగా ఇంటర్వెల్ తెలిపితే అందరూ వెళ్ళి బయట ఏదో కొనుక్కుంటాము, ఇప్పుడు ఇంటర్వెల్ టైంలో కూడా ఏం తినాలో అది గవర్నమెంట్ ఇచ్చేస్తున్నారు. చక్కగా తినాక మధ్యాహ్నం నిద్ర వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం ఇచ్చారు, మంచిగా టీవీ ఇచ్చారు. ఏంటి ఐఎఫ్టీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. ఒకప్పుడు మా బయాలజీ టీచరో సైన్స్ టీచరో ఏదో ఒక విషయం చెప్తే ఆయన ఏం చెప్తున్నారన్నది ఇమాజిన్ అంటే ఆలోచించుకోవాలి. ఓకే ఇది ఇది ఇలా ఉంటుందంట, ఓకే ఇలా ఉంటుందంట అని మనమే ఆలోచించుకున్నాం. ఇప్పుడు టీవీలో అన్ని కనిపించేస్తారు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో వీడియో ప్లే చేసి సైన్స్ లో ఎక్స్పెరిమెంట్స్ ఏవి ఉన్నాయో అదన్నీ కూడా యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. అదన్నీ కూడా డిస్ప్లేలో మీకు చూపించినప్పుడు రోజు రోజు మీరు చదివి చదివి పుస్తకాల్లో నేర్చుకున్నది కన్నా ఆ వీడియోల్లో ఒక 5 నిమిషంలో మీకు ఏం విషయం అనేది అర్థమైపోతారు. అలా మీకు చదువు అన్నది ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ తగ్గేదే లేదని చెప్పి అన్నిట్లో చేసి పెట్టేశారు. ఇంకా మీరు చేయాల్సింది ఒకే విషయం, చదువుకోవడమే. నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది పేద పిల్లలే చదువుకుంటారు, నేను అలాగే చదువుకున్నాను. ఇప్పుడు నాకు ఒక కారు, నాకు ఒక బంగ్లా, నాకు ఒక జిల్లా ఇచ్చి కలెక్టర్ చేశారు. మీ ప్లేస్ నుంచి నేను ఇక్కడ వచ్చానంటే ఏం లేదు, తమిళ మీడియంలో చదువుతున్నాను,
చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి కలెక్టర్ అయ్యి వచ్చానంటే చదువుకున్నా స్ప్లిట్ చేసి బాడీని అబ్జర్వ్ చేసుకుంటారు. దాట్ ఫంక్షన్ హ్యాపన్ పని ఇక్కడ జరుగుతుంది అర్థమవుతుందా? సో రోజు ట్యాంక్కి మనం తినకపోతే ఇక్కడ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది మరి కడుపులు కదా అర్థమైందా? ఎంతమంది స్కూల్కి బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తారు నాకు టిఫిన్ అంటే నచ్చదు అని. అన్నం ఎక్కువ తింటే మూడు పూట మళ్ళీ అది కూడా మంచిది కాదు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం బాబీ మంచిగా తినాలి రైట్ నచ్చినది కంట్రోల్ కదా. కొవ్వూరు పట్టణంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద శనివారం పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యకుడు నక్క వెంకటరత్నం ఆధ్వర్యంలో మణిపూర్లో జరుగుతున్న అమానుషమైన మానవ హింసను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పౌర హక్కుల సంఘం రాష్ట ఉపాధ్యకుడు హైకోర్టు న్యాయవాది మాట్లాడుతూ అమానుషమైనటువంటి మానవ హింస మణిపూర్లో గత కొన్ని నెలలుగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ రాష్ట ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమాజానికి తీవ్ర ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల సంఘం జిల్లా అధ్యకుడు నక్క వెంకటరత్నం మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర మహోత్సవాలలో సాధించింది మణిపూర్ లాంటి మారణహోమాలు అని ఆరోపించారు. భారతీయ సమాజంలో స్త్రీని భారతమాతగా గౌరవిస్తారని స్త్రీకి భారతీయ సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం విలువ ఉన్నాయని అన్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి మానవ హింస ఈ రోజున మణిపూర్లో జరుగుతుంది. భారతీయ సమాజానికి సిగ్గుచేటు. ఈ దేశంలో మహిళలను గౌరవించడం మహిళలను మర్యాదగా ఉండటం అనేటటువంటిది ఒక సంస్కృతి. ఆ సంస్కృతికి విరుద్ధంగా నేడు మహిళలను వ్యవస్థలను చేస్తూ సామూహిక అత్యాచారాలు చేస్తూ వారిని నగ్నంగా ఊరోగించడం మణిపూర్లో అత్యంత అమానుయమైనటువంటి ఘటన. ఈ ఘటనలన్నింటికి కూడా పూర్తి బాధ్యతను దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మణిపూర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణం ఈ సంఘటనలకు బాధ్యత వహించి ప్రధానమంత్రి మోడీ రాష్ట ముఖ్యమంత్రి మణిపూర్ రాష్ట ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. యుద్ద ప్రాతిపదికన మణిపూర్లో జరుగుతున్నటువంటి మానవ హింసను అరికట్టాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితా సవరణ డోర్ టు డోర్ సర్వే అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో కూడి బూత్స్థాయి అధికారులు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ 2024 మేరకు ఓటరు జాబితా సవరణ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు అత్యంత నిబద్దతతో ఇంటింటి సర్వే నిర్వహించి నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిర్ణీత సమయంలో డోర్ టు డోర్ సర్వే చేపట్టి అందుకు అనుగుణంగా ఓటరు జాబితా సవరణ ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి భేదాభిప్రాయాలకు తావు లేకుండా బీఎల్ఓ విధులను నిర్వర్తించడం ముఖ్యమన్నారు. మరొకసారి
మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. అప్రోచ్ రోడ్డు కోసం ప్రతిపాదనలు సమర్పించండి. కలెక్టర్ మాధవిలత. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత. తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేసిన హోంమంత్రి తానేటి వనిత. ఇండ్ల నిర్మాణం ప్రారంభం కానీ ఇండ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ఆదేశం. జగనన్న హరిత నగరాలు యువత హరిత కార్యక్రమంలో సందడి చేసిన సినీ నటి కామనా జట్మలాని. జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం. హోంమంత్రి తానేటి వనిత. జగనన్న సురక్ష క్యాంపులను ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపు. ప్రత్యేక లోక్ అదాలత్లో భూసేకరణ, మోటార్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారం. పీవోసీఎస్ఓ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ ఉమాసునందా.